వ్యవసాయంలో చెడిపేడలతో దాదాపు ముప్పై నుంచి అరవై శాతం పంటను రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే సిలింధ్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంటుంది ఎండు తెగులు పేరుకుళ్ళు కాండం కుళ్ళు వంటి తెగుళ్లతో రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం అనేక వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం చేసే ఈ తెగుళ్ల నివారణకు రసాయన శిలీంధ్ర నాశనులు వాడినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు శనగా కంది వంగపైర్లలో ఎండు తెగులు తమలపాకులో మొదలు కుళ్ళు బొత్తాయిలో వేరుకుళ్ళు వంటివి ఎంత హానికరంగా మారాయో మనకు తెలియంది కాదు నేల ద్వారా వ్యాపించే ఈ శిలీంద్రపు తెగుళ్లను ఆశించాక నివారించడం కంటే వీటిని దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే సాగులో జాగ్రత్త పడటం రైతుకు పర్యావరణానికి మేలు చేస్తుంది జీవ శిలీంద్ర నాశనం వాడకంతో ఇలాంటి తెగుళ్లను అదుపులో పెట్టే అవకాశం ఉంది తక్కువ ఖర్చుతో అరికట్టగలిగే జీవరసాయనాలైన ట్రైకోడెర్మా విరిడి సూడోమోనస్లు నేడు రైతుకు అందుబాటులో ఉన్నాయి ఈ విధానంలో హాని చేసే శిలీంధ్రాలను మిత్ర శిలీంధ్రాలు అదుపులో ఉంచుతాయి పంటల్లో ట్రైకోడెర్మా విరిడి సూడోమోనస్లను తెగుళ్ల నివారణకు ఎలా ఉపయోగించాలో తెలియజేస్తున్నారు ఈనాటి అన్నదాత వెలుగుబాటలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల శాస్త్రవేత్త డాక్టర్ అనిత జీవ నియంత్రణ పద్ధతుల్లో ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమొనాస్ఫ్లోరసన్స్కి కానీ చాలా ప్రాముఖ్యత ఉంది ట్రైకోడర్మా విరిడే ఒక జీవశిలీంధ్ర నాశిని ఇది కూరగాయ పంటల్లో నారుకుళ్ళు కానీ వరిలో వచ్చే కాండం కుళ్ళు శనగ పత్తి మిరపలో వచ్చే ఎండు తెగులు ఇలాంటి నేల నుంచి సంక్రమించే తెగుళ్ళ నుంచి కానీ సూక్ష్మజీవుల నుంచి వచ్చే రోగాల్ని కానీ సమర్థవంతంగా నాశనం చేస్తుంది ట్రైకోడర్మా విరిడే పొడి రూపంలో కానీ ద్రవం రూపంలో కానీ లభ్యమవుతుంది సూడోమోనాస్ ఫ్లారసెన్స్ అన్నది ఒక జీవనాశిని బ్యాక్టీరియం బ్యాక్టీరియా సంబంధిత రోగాలు వస్తాయో అంటే వరిలో వచ్చే అగ్గి తెగులు కానీ లేదంటే ఆకుమచ్చ తెగులు కానీ అలానే కాండం కుళ్ళు వాటి మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది ఇవి వాడుకోవాలంటే ఒకటి ముఖ్యంగా ఎండాకాలంలో కానీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కానీ రైతులు తొంభై కిలోల కంపోస్ట్లో ఎనిమిది కిలోల వేపపిండి దాంతోపాటు రెండు కిలోల ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ కలుపుకుని చెట్టు నీడ కింద బాగా పదునుంచుకుని మాగపెట్టినట్లయితే ఒక పదిహేను రోజుల తర్వాత తెల్లటి బూజులాగా డెవలప్ అవుతుంది రైతులు చివరి దుక్కిలో వేసుకున్నట్లయితే నేల నుంచి వచ్చే రోగాలు కానీ తక్కువగా వస్తాయి రెండో విధానం విత్తన శుద్ధి సాధారణంగా వరికి ట్రైకోడర్మ విరిడే కానీ సూడోమోనాస్ కానీ విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఇతరత్ర పంటల్లో కూడా ట్రైకోడర్మ విరిడేతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి ఎనిమిది నుండి పది గ్రాములు ట్రైకోడర్మ విరిడే కానీ సూడోమోనాస్ కానీ వాడుకుని అప్పుడు నాటుకున్నట్లయితే నెల నుంచి సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధులు కానీ శిలీంధ్ర వ్యాధులు సంబంధిత వ్యాధులు కూడా అరికట్టుకోవచ్చు మూడో విధానం నారు వేసుకునేటప్పుడు సూడోమొనాస్ ఫ్లారసెన్స్ వాడుకోవచ్చు అంటే ఒక పది చదరపు మీటర్లు గుంత తవ్వుకుని అందులో ఒక కిలో సూడోమొనాస్ ఫ్లారసెన్స్ కలుపుకుని ఈ నారును ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల సేపు నానపెట్టుకున్నట్లయితే ఆ తర్వాత నేల నుంచి వచ్చే రోగాలు అంటే వరిలో వచ్చే కాండం కుళ్ళు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఇతరత్ర రోగాలన్నీ కూడా అరికట్టుకోవచ్చు నాలుగో విధానం పొలంలో చల్లుకోవడం రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు కిలోల సుడోమోనాస్ కానీ ట్రైకోడర్మా విరిడే కానీ ఒక యాభై నుంచి వంద కిలోల కంపోస్ట్తో పాటు కలుపుకుని సాళ్ల మధ్యన వేసుకోవచ్చు అది వరిలో కానీ ఏ పంటలోనైనా కానీ ఈ విధంలో వేసుకోవచ్చు ఐదో విధానం పిచికారీ చేసుకోవడం ఇప్పుడు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అయితే లీటర్ నీటికి రెండు గ్రాములు వరిలో నాటిన ముప్పై రోజులకొక్కసారి నలభై ఐదు రోజులకొక్కసారి అరవై రోజులకొక్కసారి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల బాగా ఉండడమే కాకుండా ఈ రోగాల నుంచి కూడా విముక్తి ఉంటుంది